బేతాళ కథలు రుణవిముక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలియదు, కానీ విరక్తి కలిగిన వాడికి రాసిపెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. మహంతీపురంలో గోపాలకుడనే ఆగర్భ దరిద్రుడు బిచ్చమెత్తుకొని జీవించేవాడు. వాడి జీవితం ఎలాంటిదో గాని వాడికి ఒక పూట తిండి దొరికితే మూడు పూటలు దొరికేది కాదు. ఒకరోజున రామానందుడనే దైవజ్ఞుడు తన శిష్యగణంతో కాశీ వెళ్తూ మహంతీపురం చేరాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనను అడిగి తమ తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరిపోతాయో తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసి గోపాలకుడు రామానందుడి వద్దకు వెళ్ళి తన దారిద్ర్యానికి కారణము నివారణోపాయము తెలపమన్నాడు. నాయన, నువ్వు పెట్టి పుట్టలేదు, నీ దారిద్ర్యం తీరేది కాదు అని రామానందుడన్నాడు. స్వామి, కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అని గోపాలకుడన్నాడు. నాయన, పక్కనున్న పట్నంలో రామయ్య శెట్టి, భీమయ్య శెట్టి, సోమయ్య శెట్టి అనే ముగ్గురు వ్యాపారస్తులున్నారు. వారు ఒక్కొక్కరూ నీకు ఒక బంగారు మొహరు రుణపడి ఉన్నారు. ఆ బాకీ వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అని రామానందుడన్నాడు. గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకొని పట్నం వెళ్ళి ముగ్గురు వ్యాపారస్తులను కలుసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క బంగారు మొహరి ఇవ్వమని అడిగాడు. వాళ్ళు మారు మాట్లాడక మొహర్లు ఇచ్చారు. గోపాలకుడు ఆ బంగారు నాణాలతో బీదలకు అన్నదానం చేసి, ఆహా, ఇవాల్టితో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది, ఇక ఏ క్షణానైనా చావు రావచ్చు, చనిపోయాక నా కళేబరం ఏ మృగాలకైనా ఆహారం కావటం మంచిది అని గోపాలకుడు అనుకొని అరణ్యం చేరి అక్కడ సంచరించసాగాడు. ఇలా రెండు రోజులు గడిచాయి. గోపాలకుడు ఆకలితో బాధపడటం జరిగింది, కానీ ఏ పులో సింహమో అతన్ని చూసి తినటం జరగలేదు. దైవజ్ఞుడి మాట ఎందుకు నిజం కావడం లేదో గోపాలకుడికి అర్థం కాలేదు. అతను అలా తిరుగుతూ ఒక గోతిలో పడిపోయాడు. ఆహా, నాకోసం దేవుడు గొయ్యి కూడా సిద్ధం చేసి ఉంచాడు, ఇక చావు రావటమే తరువాయి అని అనుకుంటూ అతను అంతటా కలయజూస్తూ ఉండగా చీకట్లో ఏదో తలతలా మెరిసింది. గోపాలకుడు దాన్ని తడివి అది బంగారమని తెలుసుకున్నాడు. గోతిలో ఒక పక్క సొరంగమున్నది, అందులో అంతులేని బంగారమున్నది. గోపాలకుడు ఆ బంగారాన్నంతా పోగు చేసుకొని తన ఇంటికి వచ్చి దాని సహాయంతో పేదల కష్టాలు తీర్చుతూ వాళ్ల పాలిటి దైవంగా ఉంటున్నాడు. ఆగర్భ దరిద్రుడైన గోపాలకుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్లకు అర్థం కాలేదు. అతను వాళ్లకు చెప్పను కూడా లేదు. మొత్తం మీద దైవజ్ఞుడి మాట నిజం కాలేదు. గోపాలకుడు చాలా కాలం బతికాడు. ఎంత బంగారమున్నా అతను బీదవాళ్లలో ఒకడుగానే బతుకుతూ వచ్చాడు. అందుచేత అతను చాలా కాలం సాటి బీదలకు సహాయపడగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపాలకుడు ఎందుకు చావలేదు? దైవజ్ఞుడు రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావటానికి కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు, ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దానధర్మాలు చేసి తన బాకీ ఇతరులకు పంచాడు. ఆ మూడు బంగారు మొహర్లను తానే వినియోగించుకుంటే వాడికి చావు వచ్చేదేమో, కానీ వాడిలో ఉండే దానగుణం వాణ్ణి అలా చెయ్యనీయలేదు. చివరకు చనిపోతే తన శరీరం ఇంత బూడిదైపోకుండా ఏ జంతువుకో ఆహారం కావాలని వాడు కోరుకున్నాడు. ఈ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది. వాడికి రుణపడిన వారి సంఖ్య అపారంగా పెరిగిపోయింది
అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.